ఏమప్పా యాదవ్ ఎట్లున్నావు? మంచిగున్నా. మంచిగున్నావు ఓబులమ్మా, మస్తుగున్నావు. అసలు చాలా చాలా బాగున్నావు. మనకి క్రిష్ గారు అప్పుడు ప్రాక్టీస్ చేయించారు, కానీ ఏంటో కొంచెం ఆ స్లాంగ్ పోతుంది మధ్యలో, కొంచెం తెలంగాణ వస్తుంది, కొంచెం అటొస్తుంది. స్లాంగ్ ఈజీ కాదు. నిజంగా మీకు గుర్తుందా కొంచెం ఎట్ట అయితే ఇట్టా ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, చేస్తున్నావు అలా? ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాక రెస్పాన్స్ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? చాలా మంది షాకర్, ఏంటిది గొట్టెలాడుకొని పులి ఏనో గొర్రెలు అన్ని ఉన్నాయి, ఏంటి ఏం చేస్తున్నారని కొంచెం షాకింగ్ గానే ఉన్నారు అందరికి. ఓకే, వాట్ అబౌట్ యు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ లో ఇలాంటి లుక్ లో ఎవరు చూడలేదు ఎప్పుడు. అందరికీ ఓకే, ఒక గ్లామర్ తో కనెక్ట్ చేస్తారు. అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ క్రిష్ సా దాట్, ఎందుకంటే మేకర్ చూడాలి దట్ హౌ టు చేంజ్ ద యాక్టర్, వి కాంట్ మేక్స్ దో స్క్రిప్ట్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ మూవీలో కూడా అలా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటాను. ఐ థింక్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రకులు అయితే. చాలా ఐ కెన్ సీన్ హర్ ఇన్స్టా పోస్ట్ లో కూడా, ఫేస్బుక్ పోస్ట్ లో కూడా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ కొండ పొలం. She's thanking the whole team for this project asal nijanga. So even main kuda mimmalni aa getup lo chudadaniki wait chestunna, and nen chustanu cinema chesanu kabatti munde. So again Vaishnav ante mee selection of scripts enti koncham different track undi asalu. Take it in your family, mee family lone teeskunte first few movies andarvi kuda koncham love story lu, koncham action ala unnai, but mee the total first uppena and ippudu konda polam ala jarugutonda meeru kavalu nerthunnara? దేవుడు ఇచ్చిందండి, అట్లా అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ టు క్రిష్ అంటే అట్లాంటి కథ రావడం సెకండ్ మూవీకే చాలా లక్కీ, చాలా ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా డిఫరెంట్ అండ్ దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అది ఇదంతా ట్రైబల్ విలేజ్ గర్ల్, షెపర్డ్ అమ్మాయి, టాన్ చేశారు, లుక్ కూడా యాక్సెంట్ కూడా వేరేగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ఆబ్వియస్లీ, అండ్ విచ్ ఇస్ వై ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ పీపుల్ టు సీ యూ డిఫరెంట్లీ, అండ్ ఆ ఆపర్చునిటీ ఫస్ట్ అవకాశం రావాలి. ఆ అవకాశం వచ్చింది, మంచి డైరెక్టర్తో వచ్చింది, మంచి కథతో వచ్చింది అని. దాట్స్ వై ఐఎమ్ లైక్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు కమ్ అవుట్ సూన్. సో ఫిల్మ్ వచ్చేసిన తర్వాత హౌ యూ మేడ్ యువర్ సెల్ఫ్ ఆ ఓబులమ్మ క్యారెక్టర్కి, మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? సో ఓబులమ్మ క్యారెక్టర్ అంటే ఇది, ఎంత ప్రేమైన క్యారెక్టర్ అది, ఎంత మంచి క్యారెక్టర్. అండ్ షెపర్డ్ అమ్మాయి కాబట్టి చాలా వీడియోస్ చూశాను వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్సెంట్, దెన్ ఆ ఫ్లాక్ అంటే ఎంత, 200, 300, 500 షీప్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో దాన్ని మనం మెండ్ చేయాలి, బేసిక్గా కంట్రోల్ చేయాలి. సో సో వీ యూస్ టు కీప్ అండ్ మన కర్ర తీసుకొని అలానే ఫుల్ డే, షార్ట్లో అయినా షార్ట్ లేకపోయినా వాళ్ళని కొంచెం మేనేజ్ చేయడం. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే వీ యూస్ టు ఆల్సో స్మెల్ లైక్ షీప్, లెట్ మీ టెల్ యూ దాట్. సో సో అది నేర్చుకున్నాం. దెన్ చాలా చిన్న చిన్న థింగ్స్, యూనో, ఫ్రమ్ వాళ్ళు వాక్ చేసిన విధానం, వాళ్ళు ఎలా మొత్తం సామాన్ కట్టుకొని కొండ మీద వెళ్తారు, లైక్ ఐ సెడ్ లాంగ్వేజ్ అండ్ ట్యాన్ చేశారు లుక్ లో కూడా. సో అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట్ ఇన్ టు ఓబులమ్మ, బికాస్ ఇట్ వాస్ నాట్ అ నార్మల్ విలేజ్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అ వెరీ లవబుల్, ఫియర్స్, యెట్ కంపాషనేట్, యెట్ స్ట్రాంగ్, యెట్ విటీ. షీస్ అ వెరీ లవబుల్ గర్ల్. సో ఐ రియలీ హోప్ పీపుల్ ఫైండ్ ఓబులమ్మ లవబుల్. ఇన్ని షేడ్స్ లో చూడబోతున్నాం రకుల్ని మనం ఓబులమ్మగా ఇన్ కొండ పొలం. ఓకే, మెగా ఫ్యామిలీ, యో బాండ్ విత్ మెగా ఫ్యామిలీ ఐ థింక్ ఇట్స్ కంటిన్యూయింగ్ టు వైష్ణవ్ తేజ్ ఆల్సో నౌ, రైట్? రామ్ చరణ్ తేజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, నౌ అగైన్ వైష్ణవ్ అండ్ సాయి గారు చేశారు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ హ్యాపెండ్, యు నో, కోఇన్సిడెంట్లీ. ఆల్సో ఐఎమ్ గ్లాడ్ దట్ విత్ వైష్ణవ్, యు నో, హీస్ though it's his second film, you will not know that when you see the film. I always keep telling him, and I used to tell Krish, that he's got very powerful eyes. Kada, yeah. You know, magical eyes. Magical eyes he's got. So I'm glad that we teamed up, and I hope that mega thing continues, and I hope it continues with mega films.
కొత్త మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో సో అన్ని కలియొక్క కొండపోలం అనొచ్చు ఐల్ జస్ట్ యాడ్ టు దట్ ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ దిస్ ఫిల్మ్ అడ్వెంచర్ యా సో ఇది ఒక అడ్వెంచర్ డ్రామా విత్ అ లాట్ ఆఫ్ రొమాన్స్ సో ఐ డోంట్ థింక్ పీపుల్ హావ్ సీన్ దిస్ జోనర్ దే హావ్ నాట్ సీన్ దిస్ డెప్త్ దే హావ్ నాట్ సీన్ దిస్ లైఫ్ వీ డిడ్ నో ఆఫ్ దిస్ లైఫ్ షెఫర్డ్స్ లైఫ్ గురించి వాళ్ళ హార్డ్షిప్స్ గురించి మీరు మూవీలో చూస్తారు అండ్ ద బ్యూటీ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఇట్ మాట్లాడే భాష అండ్ ద విజ్డమ్ విజ్డమ్ చెప్పొచ్చు సో దిస్ టూ మచ్ దట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఇట్స్ అన్ అడ్వెంచర్ డ్రామా యా లవ్ స్టోరీ టైప్ సో వర్కింగ్ విత్ రకుల్ ఎలా అనిపించింది సీనియర్ యాక్ట్రెస్ చేసిందండి నేను చేయలేకపోయాను ఫటాఫట చేస్తే అయిపోయింది అనిపింది నేను ఏంటి అమ్మాయి అంత ఫస్ట్ చేసింది అసలు నేను ఎక్కడ చేయాలండి అసలు ఏమైనా అలాగే ఉంటాయి రక్కులతో పట్ట పట్ట పట్ ఈవెన్ దిస్ ఇంటర్వ్యూ షీ హాస్ టు లీవ్ నౌ పట్ట పట్ట చేస్తున్నాం ఇది కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ అన్ని పట్ట పట్ట చేస్తుంది అసలు ఏదైనా సరే చాలా నేర్చుకున్నాను దగ్గర నుంచి అంటే క్విక్ గా అడాప్ట్ అయిపోవడం గానీ లేదా క్విక్ గా డైలాగ్స్ తన స్లాంగ్ గా డైలాగ్స్ తెలుగు చెప్పడం గానీ అసలు జస్ట్ టెరిఫిక్ అసలు ఆ స్లాంగ్ లో చెప్పడం ప్రాపర్ గా ప్రొనౌన్సియస్ చెప్పింది తను అసలు కొన్నిసార్లు డైరెక్ట్ క్రిష్ మార్చినా సరే శిశు అడాప్ట్ టు ఇట్ అండ్ వెంటనే ఆ ఫ్రేజ్ చెప్పడం కానీ కొన్ని కష్టమైన పదాలు ఉండే బీయింగ్ ఫ్రమ్ నాట్ బట్ స్టిల్ అంత బాగా చెప్పింది అంటే ఇట్స్ లైక్ ఉన్నావు కదా బట్ మన హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని ప్యూర్ తెలుగు అమ్మాయి అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది కడుపు స్లాంగ్ కొంచెం డిఫికల్ట్ కదా దట్ స్లాంగ్ వాస్ డిఫరెంట్ yes and క్రిష్ గారి స్కూల్ టోటల్లీ డిఫరెంట్ కదా సో మీకు ఎలా అనిపించింది చాలా ఎంజాయ్ చేశానండి ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ బికాస్ హిస్ మై డైరెక్టర్ బట్ ఇంత మంచి కథ మాకు యాజ్ యాక్టర్స్ ఫస్ట్లీ రాదు యు నో యు వెరీ రేర్లీ గెట్ గుడ్ స్టోరీస్ అది కూడా ఎంజాయ్ చేసి చేయడం అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫారెస్ట్లో జస్ట్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఆ కోవిడ్ ప్రోటోకాల్స్తో పాటు ఒక కామ్ మైండ్ పెట్టేసి ఒక డిఫరెంట్ కథ తీయాలి అంటే రెఫరెన్స్ పాయింట్ కూడా లేదు యూ వుడ్ నాట్ హ్యావ్ సీన్ ద షార్ట్స్ ఐఎమ్ రియలీ టెలింగ్ యూ వాట్ వీ షార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లర్న్డ్ సో మచ్ ఫ్రమ్ క్రిష్ ఇన్ దట్ ఆస్పెక్ట్ యు నో ద కామ్నెస్ దట్ హీ కీప్స్ ఆన్ సెట్ ద విజ్డమ్ దట్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ యు నో సడన్ గా సంస్కృతి ఒక్కొక్క కోట్స్ హీల్ పికప్ అండ్ హీల్ ఇన్కల్కేట్ దట్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్స్ వై ఇన్ హిస్ ఫిల్మ్స్ యూ సీ దట్ ద క్యారెక్టర్స్ ఆర్ సో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ అయినా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అయినా యు నో అదర్ సపోర్టింగ్ కాస్ట్ సో సో మచ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ఐ కీప్ జోకింగ్ ఐ సే బ్యాడ్ హ్యాబిట్ పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ మీతో సినిమా చేయాలి నాకు నేను అండ్ ఈ కథ అసలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు క్రిష్ గారు ఎక్కడ నిజంగా రిఫరెన్స్ లేదు ఏం లేదు అంటున్నారు హౌ హీ గాట్ ఇట్ దిస్ థింగ్ ఈ కథ ఇస్ బేస్డ్ ఆన్ నవల్ సనపరెడ్డి వెంకటరెడ్డి గారు రాశారు కథ సో ఆయన నవల్ బేస్డ్ ఆధారంగా క్రిష్ గారు అడాప్ట్ చేసుకొని సినిమా ప్రకారంగా ఆయన మార్చుకొని రాస్తుంది సో దట్స్ హౌ హీ డిడ్ యా హీ అడాప్టెడ్ ఎ నవల్ హీ ఇన్కల్కేటెడ్ ఎ ఫ్యూ క్యారెక్టర్స్ అందులో అండ్ కొన్ని క్యారెక్టర్స్ లేవు యా కొన్ని క్యారెక్టర్స్ ఆయన రాసి లైక్ ఓబు క్యారెక్టర్ లేదు దాంట్లో ఓబు క్యారెక్టర్ రాసి అండ్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ వేరే మన హీ సేస్ దట్ హీ క్రైడ్ వెన్ హీ రెడ్ ద నవల్ నేను నవల్ చదవలేదు బట్ హీ సెడ్ దట్ యు నో ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ ద హార్డ్షిప్స్ దట్ దీస్ పీపుల్ గో త్రూ విత్ ద స్మైల్ యు నో బికాస్ వీ యాజ్ అ వరల్డ్ వీ హడ్ జస్ట్ గోన్ త్రూ ద పాండమిక్ yes and the hardships that these people go through in everyday life while born and nunchi so and with a smile with so much zest ఆయన కథలే కొంచెం అలా ఉంటాయి ప్రతిదీ కూడా రియల్ లైఫ్ లోంచి తీసుకుని దాన్ని సినిమాటిక్ గా కొంచెం దాన్ని విత్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఉంటారు సో ద సేమ్ కొండపొలం నుంచి కూడా వి గోయింగ్ టు లెర్న్ సంథింగ్
absolutely. I think it's going to be a visual delight. I really think it's going to be a visual delight because I don't want to say much because it's going to take away from that. But every shot that, you know, we have shot, like even if I have to talk about Baba Garu, our cinematographer, enta baa teesaru ante meeru first looks chusaru mani idarvi. Now that you see the night portion, na, we could not shoot in the jungle at night. There are no permissions because akkada wild life untadi, idi adi a problem. So evening 6:30 to 7 lo day for night chesukoni, morning 5:00 to 6:00 before bright sunlight chesukoni, every night sequence has been shot in that one hour. And enta quick ga chesaru, enta beautiful ga chupincharu mana iddar characters ni kuda, enta, it's just beautiful. It's just so beautiful. Like she's enjoying ippadiki still a flavor kada. Yeah, it's like I'm enjoying and I'm reliving those moments. Ante nijangane mem kuda just first looks pattukoni ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నేనైతే. అంటే సీరియస్లీ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫిల్మ్, జనాలకు కూడా తెలియాలి బికాస్ యూజువల్లీ ఇంటర్వ్యూస్ మనం సినిమాకు ముందు చేస్తాం కానీ ఏమీ తెలియకుండా మాకు సినిమా గురించి మీ ఫస్ట్ లుక్ మీ ఫస్ట్ లుక్ ఈ రెండింటి బేస్ చేసుకుని అసలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం అని వచ్చాము. అండ్ ఆల్సో టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఇస్ ద హార్ట్, ఇట్స్ ద బ్యాక్ బోన్. కిరణ్ గారు హి జస్ట్ కిల్డ్ ఇట్ అండి. ఆ మ్యూజిక్ సెక్షన్ లో గానీ ఆయన రాసిన చేసిన పాటలు చాలా బాగా చేశారు అసలు. అండ్ కృష్ణ కూడా వెళ్ళి, యూనో, నేను ఒకసారి వెళ్ళాను ఒకసారి స్టూడియోకి వెళ్ళి విన్నాను, ఏం షాక్ అయిపోయింది అసలు ఇక్కడ సాంగ్ లేదు. బట్ ఆయన సీన్ చూసి లేదు ఇక్కడ సాంగ్ వేద్దాం అని చెప్పి దే మేడ్ గుడ్ వండర్ఫుల్ సాంగ్. ఇట్స్ జస్ట్ మ్యాజిక్. ఐ థింక్ అది కరెక్ట్ గా దొరికినట్టున్నారు అందరూ, రకుల్ కానీ మీరు కానీ కిరవాణి గారు కానీ ఫర్ క్రిష్ గారు. ఐ థింక్ ఎవ్రీవన్ హస్ కమ్ టుగెదర్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ ఈ మూవీలో అండ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సబ్జెక్ట్. And Kiramani Garu kuda anta soul tho music icharu. It's very important to have a soulful music in a love story, and when you want to tell a tale, right, you know, a beautiful tale. And ma iddar ki aa avakasam dorikindi that he's done the music in a film that we've done is just amazing. And every song is very nice. Every song is very super. Nice. And I heard asli project chala appadikappudu ila anukuni ala fatapata chesesina project ani kuda vinna nenu. Ante Krishna baa prepare ayipoyanu lockdown lo, first lockdown lo baa prepare ayi, wrote everything and anni set ko unne then nenu gaani Rahul gaani raadam was quick. Shoot kuda everything baa planned. He just called me. I was coming to Hyderabad, flight start ayindi first lockdown tarvata. I thought okay, andarni kalvadaniki yeltanu, phone chesaru, dates paristhiti enti. I said nothing has started yet, but as soon as it starts everything will start because break. So I don't know, appudu varaku dates unnai, sudden ga vaste teliyadu. Immediate ga start cheddam project, katha kosam vastunanu. Next day he came, narrated. This was August, and 20 days lo, end of August we started the film. Mottam 45 days forest lo ki velli start to finish bubble lo we shot, and I think this was the first film in the country to shoot at that time. Oh, ela anipinchindi forest lo shoot meeku? Amazing. It was not usual luxury, easy, but chala baa anipinchindi. Usually shooting locations ante manu rich ga enjoy chestu ala chestam, but in the forest anedi it will be so tough. Finish. Okay, so it will be so tough. So I hope you guys had great fun exploring everything, prati okati. Yeah, the nature, the beauty, it was not easy. The team also, we have to give it to the team. Yeah, crew baa kashtapadindandi. Jimmy daadanga 2 km tirigina lopalki and adavada lightlu pattukoni chaala kashtam vaalla. And Rajiv garu kuda mana producer to take that plunge and say that yes, I am going to do this film in such odds of pandemic just getting over, not over yet, but the first lockdown getting over. It's hats off to everybody, and I think like I said, the passion of everybody came together to make this film. Super. So one dialogue which you remember with Vaishnav in the movie, just our slang koncham mana audience ki leak cheyadan kosam ante cheppan kada etta aithe etta ledante obu obu japu obu japu obu obu kaadu obu lamma mari obu antaru okay obu lamma cheppindi cheppu that is how I say in the movie okay obu lamma obu kaadu obu lamma obu lamma okay so full picture of obu lamma tvarlo manam in theaters chudabothunamo so keep waiting for Kondapolam. Thank you, Rakul. Thank you. Thank you.